డెవలప్మెంట్ లా మనమే నెంబర్ 1, మంచి నీళ్ళ సప్లై లా మనమే నెంబర్ 1, కరెంట్ ఇచ్చుట్ల మనమే నెంబర్ 1, ఊర్లను ఉద్ధరించుట్ల మనమే నెంబర్ 1, పించిన్లు వంచుట్ల మనమే నెంబర్ 1, ఆడవిల పెళ్ళికి కట్నం ఇచ్చుట్ల మనమే నెంబర్ 1, అండ్ల మనమే నెంబర్ 1, ఇండ్ల మనమే నెంబర్ 1, నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 అని మనోళ్ళు చెప్పే నెంబర్ 1 డైలాగ్. తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు ఎట్లుందో చూద్దామో పారి. తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల గురించి, కానీ ఇప్పుడు నీళ్లంటే కాళేశ్వరం ఒక్కటే. లక్ష కోట్లు పెట్టి కట్టినా కొత్తగా ఒక్క ఎకరం దూపదీరలే. అటు పోలవరం గట్టి గోదావరి నీళ్లు, ఇటు సంగమేశ్వరం గట్టి కృష్ణా నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ మలుపుకుంటుంది. మా నీళ్లు మాకే అని గర్జించిన వాళ్ళు ఇప్పుడు లైట్ తీసుకున్నట్టే కనబడుతుంది. ఇక రెండోది నిధులు. పుట్టుకతోటే తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే ఇప్పుడు 4.5 లక్షల కోట్ల అప్పులలో మునిగింది. టయానికి జీతాలు ఇస్తలేరు, బాకీలు లేకుంటే సంసారం నడుస్తలేదు. తెలంగాణ కోసం కొట్లాడినందుకు నెత్తికోలచ్చి అప్పబడ్డది ఇప్పటికే. ఇక నియామకాలు, 8 ఏళ్ళకెళ్ళి ఎదురు చూడంగా మొన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మీదికెళ్లి కాంట్రాక్టర్ల జాబులు వీకేసిండ్రు, నిరుద్యోగ భృతికి గతి లేదు. కాకుంటే గొర్రెలిచ్చిండ్రు, బర్రెలిచ్చిండ్రు, చెర్ల చేపలు పోసిండ్రు సాధుకొని బతుకు అని. ఇక చెప్పుకోవాల్సింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి. సార్ చెప్తుంటే ఇక రేపే కొత్తింట్లో పాలు వంగిస్తామేమో అనిపించింది అప్పట్లా. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ టీడీపీలు కట్టినటువంటి 7 ఇండ్లకు సమానం. పిల్లర్స్ పెట్టి కట్టమన్నాం, 1 లక్ష రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, శాశ్వత ప్రయోజనం చేకూర్చాలని చెప్పినాం. సారుంటానికైతే 9 ఎకరాల జాగాలు, 1 నెంబర్ ప్రగతి భవన్, ఎమ్మెల్యేలు ఉంటానికి 4.5 ఎకరాల 12 అంతరాల బిల్డింగులు, ఉన్న సచివాలయం గూలగొట్టి 1000 కోట్లతోటి కొత్తది కట్టుకుంటుండ్రు, గాని 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం అయితే కడతలేరు. దళితులకు 3 ఎకరాలు ఇచ్చుడు మూలకు పడ్డది. రైతు బంధు ఇస్తుండ్రు, రుణమాఫీ ఆపిండ్రు. ఇంటింటికి నల్లా నీళ్ళేమో గాని ఊరూరికి బీరు సప్లై జోరుంది. 10 జిల్లాలు 33 జిల్లాలైనాయి, ఆఫీసుల తిప్పలు అట్లనే ఉన్నాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు, అటెన్కొచ్చి ఆన్నే ధర్నా చేసి సెంటర్ వాళ్ళతో పంచాయతీ పెట్టుకున్నారు, దేశ రాజకీయాలకు పోవాలని తిరుగుతున్నారు. వరేస్తే ఊరే అన్నారు, అటెన్క సల్లబడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే కేసులు. ప్రతిపక్షాలు ఉండొద్దు, గెలిచిన వాళ్ళని గుంజుకునుడు. ఉద్యమకారులను కార్లకెళ్లి దించుడు, నై తెలంగాణ అన్నోళ్లకు పదవులు ఇచ్చుడు. ప్రధానమంత్రి సార్ వస్తే డూమాలు, గవర్నర్ మేడం తోటి పంచాదులు. యాదాద్రి కొత్త గుడి కట్టిండ్రు, సినజీయర్ స్వామికి దూరం అయినరు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారి 3 మార్ వార్తలు వచ్చేదాకా సుతడు అయి. కొన్నిట్ల కొన్ని చెప్పుకున్నాం కంతే.